ఒక భక్తుడు పరమాచార్య స్వామి వారికి తన బాధను చెప్పుకున్నాడు. ఏమంటే, చాలా సంవత్సరాలుగా మా ఊళ్ళో ఉన్న శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేయలేదు, అష్టబంధన కుంభాభిషేకాలు కూడా జరగలేదు. ఈ కార్యాన్ని చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినా వారు చాలా సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి అందరూ భయపడుతున్నారు. అందుకు మహాస్వామి వారు అతనితో, మీ ఊరికి అమ్మవారు గ్రామ దేవతగా ఉంది, మొత్తం ఊరందరూ కలిసి పెద్ద ఎత్తున ఉత్సవం చేయండి, పెద్దగా అభిషేకం చేసి జాతర జరపండి, అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించి చక్కెర పొంగళ్ళు నైవేద్యం పెట్టండి, అంతా అయిన తర్వాత శివాలయం జీర్ణోద్ధరణ పనులు మొదలు పెట్టండి అని. ఆ భక్తుడు స్వామివారి ఆదేశాన్ని ఊరి ప్రజలకు తెలిపాడు. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేసి ఒక మంచి రోజును నిర్ణయించి ఊరి గ్రామ దేవతకి పెద్ద ఎత్తున ఉత్సవం చేశారు. అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉండగానే ఒక పిల్లకు అమ్మవారు ఆవహించి, నేను సంతోషించాను అని పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఎటువంటి ఆటంకము లేకుండా శివాలయ జీర్ణోద్ధరణ జరిగింది. తర్వాత కుంభాభిషేకం కూడా ఎంతో వైభవంగా జరిపారు. పరమాచార్య స్వామి వారికి గ్రామ దేవతలంటే అపరిమితమైన గౌరవం. స్వామివారు తరచుగా ఇలా చెప్పేవారు, ఒక జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యను తెలుపుకొని పరిష్కరించుకోవాలి అంటే సాధారణ ప్రజలకు చాలా ప్రయాసతో కూడుకున్న విషయం. కానీ అదే ఒక తహసీల్దారును కానీ గ్రామస్థాయి అధికారిని కానీ కలిసి పని చేయించుకోవడం సులభం. వారు చేయలేకపోయినా నిన్ను సరైన చోటుకి సిఫారసు చేయగలరు, నీ పని జరిగేలా చూడగలరు అని అన్నారు. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.